నమస్తే, వెల్కమ్ టు 3TTV న్యూస్. చివరి లబ్ధిదారునికి సంక్షేమ ఫలాలు అందించాలనే సంకల్పమే ప్రజాపాలన ఉద్దేశమని అన్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. ఇక మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రజాపాలన నిర్వహణ ఏర్పాట్లపై మంత్రులు శ్రీ దామోదర రాజ నరసింహ గారు, శ్రీ జూపల్లి కృష్ణారావు గారితో మరియు ఉమ్మడి పార్లమెంటు సభ్యులు, జిల్లా శాసనసభ్యులతో కలిసి సమీక్షలో మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాపాలనకు సభకు అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా అసలైన లబ్ధిదారునికి సంక్షేమం అందించేందుకు ప్రజాప్రతినిధులతో కలిసి పనిచేయాలని అధికారులకు ఆయన సూచించారు. అలాగే ప్రజాపాలనకు సంబంధించిన అధికారులు నిరంతర ప్రక్రియ అని అంటున్నారు. దానివల్ల లబ్ధిదారులకు సరైన న్యాయం జరగదని, ఒక నిర్దిష్టమైన సమయంలో ప్రజాపాలన అప్లికేషన్ తీసుకుంటే లబ్ధిదారులకు మేలు జరుగుతుందని తెలిపారు. ముందు వీళ్ళ తర్వాత వీళ్ళకు అవసరం ఉంటే ఓవరాల్ ఇన్ఫర్మేషన్ దాని ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగానే ఈ గ్యారంటీస్ ఎక్కడ పెట్టి ఎడ్యుకేటెడ్ వాళ్ళకు మీద ఆ గ్యారంటీస్ని అంది ఆ దిశగా మాకు సార్. ఇప్పుడు ఆరు పథకాలకు సంబంధించి అర్హుడు అయితే ఆ పరిస్థితి ఏంటి సార్? నిరుపేద ఆరు పథకాలకు అర్హుడు దానికి అంటే ఒకటే టిక్ చేసుకోవాలా, మొత్తం అర్హుడు అయితే దానికి అర్హుడే టిక్ చేసుకోవాలి? మీరు అప్లికేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని ఫిల్అప్ చేసుకోవాలి. మేము దాని మళ్ళీ గ్రామానికి రావాలి. గ్రామానికి ఈ మధ్య కాలం ఇంకెక్కడైనా కట్టుకోవాలి. గవర్నమెంట్ చేసుకుంటే